పుదుచ్చేరిలో విద్యుత్ ఉద్యోగులు సమ్మె కొనసాగిస్తున్నారు నాలుగు రోజులుగా సమ్మె జరుగుతూ ఉండడంతో కేంద్రపాలిత ప్రాంతం అంధకారంలోకి వెళ్లిపోయింది లెఫ్టినెంట్ గవర్నర్ సీఎం నివాసాల్లోనూ కరెంట్ లేని పరిస్థితి ఏర్పడింది కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అంధకారమైంది విద్యుత్ పంపిణీ రీటైల్ సేల్స్ ను వంద శాతం ప్రైవేటీకరిస్తూ సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది దానికి వ్యతిరేకంగా ఉద్యోగ కార్మిక సంఘాలు నిరవధిక సమ్మెకు దిగాయి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కోతలు కనిపించలేదు సెప్టెంబర్ ముప్పై నుంచి పుదుచ్చేరి ప్రజలకు నరకం కనిపించడం మొదలయ్యింది ఈ నెల ఒకటిన సీఎం రంగస్వామి లెఫ్టినెంట్ గవర్నర్ నివాసాలకు కూడా కరెంట్ కట్ అయ్యింది విద్యుత్ కార్మికులు ఉద్యోగులు రోడ్డెక్కారు ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు కూడా సమ్మెకు మద్దతుగా ఉద్యమంలోకి దిగాయి మరోవైపు కరెంటు కోతలకు వ్యతిరేకంగా ప్రజలు కూడా నిరసనలు చేస్తున్నారు దీంతో పుదుచ్చేరి అట్టుడుకుతోంది పుదుచ్చేరిలో పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది పుదుచ్చేరి చేరుకున్న కేంద్ర ప్రతినిధులు రిటైర్డ్ ఉద్యోగులతో కలిసి శనివారం రాత్రికల్లా కొన్ని ప్రాంతాలకు విద్యుత్ ఇచ్చే ఏర్పాటు చేశారు సమస్య పరిష్కారానికి అఖిలపక్ష సమావేశం నిర్వహించే ఆలోచనలో ఉన్నారు సీఎం రంగస్వామి అధికార ఎన్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీని సమావేశపరచాలని కోరుతున్నారు మరోవైపు పండగల సమయంలో సమ్మె వద్దంటూ ఉద్యోగులను బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం చిన్న గదిలో పుట్టగొడుగులు రూపాయలు సంపాదిస్తున్నారు దీని గురించి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి పుదుచ్చేరిలో విద్యుత్ ఉద్యోగులు సమ్మె కొనసాగిస్తున్నారు నాలుగు రోజులుగా సమ్మె జరుగుతూ ఉండడంతో కేంద్రపాలిత ప్రాంతం అంధకారంలోకి వెళ్లిపోయింది లెఫ్టినెంట్ గవర్నర్ సీఎం నివాసాల్లోనూ కరెంట్ లేని పరిస్థితి ఏర్పడింది కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అంధకారమైంది విద్యుత్ పంపిణీ రీటైల్ సేల్స్ ను వంద శాతం ప్రైవేటీకరిస్తూ సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది దానికి వ్యతిరేకంగా ఉద్యోగ కార్మిక సంఘాలు నిరవధిక సమ్మెకు దిగాయి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కోతలు కనిపించలేదు సెప్టెంబర్ ముప్పై నుంచి పుదుచ్చేరి ప్రజలకు నరకం కనిపించడం మొదలయ్యింది ఈ నెల ఒకటిన సీఎం రంగస్వామి లెఫ్టినెంట్ గవర్నర్ నివాసాలకు కూడా కరెంట్ కట్ అయ్యింది విద్యుత్ కార్మికులు ఉద్యోగులు రోడ్డెక్కారు ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు కూడా సమ్మెకు మద్దతుగా ఉద్యమంలోకి దిగాయి మరోవైపు కరెంటు కోతలకు వ్యతిరేకంగా ప్రజలు కూడా నిరసనలు చేస్తున్నారు దీంతో పుదుచ్చేరి అట్టొడుకుతోంది పుదుచ్చేరిలో పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది పుదుచ్చేరి చేరుకున్న కేంద్ర ప్రతినిధులు రిటైర్డ్ ఉద్యోగులతో కలిసి శనివారం రాత్రికల్లా కొన్ని ప్రాంతాలకు విద్యుత్ ఇచ్చే ఏర్పాటు చేశారు సమస్య పరిష్కారానికి అఖిలపక్ష సమావేశం నిర్వహించే ఆలోచనలో ఉన్నారు సీఎం రంగస్వామి అధికార ఎన్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీని సమావేశపరచాలని కోరుతున్నారు మరోవైపు పండగల సమయంలో సమ్మె వద్దంటూ ఉద్యోగులను బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం చిన్న గదిలో పుట్టగొడుగులు రూపాయలు సంపాదిస్తున్నారు దీని గురించి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి